హాయ్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు సెకండ్ ఇయర్ అకౌంటింగ్లోని కన్సైన్మెంట్ దీనిని గురించి నేర్చుకుందాము. ఇది 10 మార్క్స్ ప్రాబ్లము, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా కన్సైన్మెంట్ అంటే ఏమిటో తెలియజేస్తాను. సరుకు యొక్క యాజమాన్యపు హక్కు మారకుండా వస్తువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రతినిధుల ద్వారా అమ్మకం చేయడానికి పంపించడాన్నే కన్సైన్మెంట్ అంటారు. అంటే ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒకరు యజమాని, ఇంకొకరు ఏజెంటు. యజమాని ఏజెంట్ ద్వారా సరుకులను అమ్మించడం జరుగుతుంది. ఆ విధమైన వ్యాపారాన్నే కన్సైన్మెంట్ అంటారు. దీనిలో యజమానిని కన్సైనర్ అని అనడం జరుగుతుంది. అదేవిధంగా యజమాని యొక్క ఏజెంటు లేదా ప్రతినిధిని కన్సైని అని అనడం జరుగుతుంది. ఈ విధంగా కన్సైనారు, కన్సైని ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే వ్యాపారాన్నే కన్సైన్మెంట్ వ్యాపారము అని అంటారు. ఈ కన్సైన్మెంట్ వ్యాపారంలో కన్సైనార్ పంపుతున్న వస్తువుల యొక్క పరిమాణము, నాణ్యత, ధర మొదలైన అంశాలు పొందుపరిచి ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ను పంపడము జరుగుతుంది. దీనినే ప్రొఫార్మా ఇన్వాయిస్ అని అంటారు. అదేవిధంగా కన్సైనీ కూడా అకౌంట్ సేల్స్ను కన్సైనర్కి పంపుతాడు. దీనిలో దిగుమతి చేసుకున్న సరుకు వివరాలు, కన్సైనీ చేసిన అమ్మకాలు, కన్సైనీ వద్ద మిగిలి ఉన్న సరుకు మొత్తం వివరాలు, కన్సైనీ చేసిన ఖర్చులు, కన్సైనీకి రావాల్సిన కమిషను మొదలగువన్నీ విషయాలు కూడా అకౌంట్ సేల్స్లో పొందుపరచబడి ఉంటాయి. ఈ విధంగా కన్సైనర్ ఏమో సరుకు యొక్క వివరాలను తెలియజేస్తూ ప్రొఫార్మా ఇన్వాయిస్ని పంపిస్తాడు. కన్సైనీ అయితే సరుకు యొక్క వివరాలను తెలియజేస్తూ అకౌంట్ సేల్స్ను పంపించడము జరుగుతుంది. కన్సైనారు, కన్సైనీ వ్యాపార నిమిత్తము కలిసినప్పుడు కన్సైనర్ అంటే సరుకు యొక్క యజమాని కన్సైనీ అతని యొక్క ప్రతినిధికి కమిషన్ ఇవ్వడము జరుగుతుంది. ఆ కమిషన్ కూడా 3 రకములుగా ఉంటుంది. అవి 1 సాధారణ కమిషను, డెలిగ్రడరీ కమిషను, అదనపు కమిషను. సాధారణ కమిషను, కన్సైనీ కన్సైనర్ తరపున సరుకును అమ్మినందుకు గాను సాధారణంగా చెల్లించే ప్రతిఫలాన్నే సాధారణ కమిషను అనడము జరుగుతుంది. వస్తువులను అమ్మిపెట్టినందుకు గాను ఇచ్చే కమిషన్ను సాధారణ కమిషను అంటారు. అదేవిధంగా డెలిగ్రడరీ కమిషను, వ్యాపార కార్యకలాపాలు జరిగేటప్పుడు ఒక్కొక్కసారి రాని బాకీలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాని బాకీల వల్ల కన్సైనర్కే నష్టం వస్తుంది. అందువల్ల ఆ నష్టాన్ని తగ్గించేందుకు గాను కన్సైనరు, కన్సైనీకి రాని బాకీలను కనుక వసూలు చేసినట్లయితే కొంత అదనంగా కమిషన్ను ఇస్తాను అనడం జరుగుతుంది. ఆ విధంగా రాని బాకీల వల్ల ఏర్పడే నష్టాన్ని తగ్గించేందుకు గాను కన్సైనరు, కన్సైనీకి ఇచ్చే కమిషన్నే డెలిగ్రడరీ కమిషను అంటారు. అదేవిధముగా అదనపు కమిషను, కొత్త వస్తువులు మార్కెట్లోనికి వచ్చినప్పుడు ఎక్కువగా శ్రద్ధ చూపి కన్సైనీ వాటిని అమ్మవలసి ఉంటుంది. ఆ విధముగా కొత్త వస్తువుల అమ్మకంలో శ్రద్ధ చూపడం కోసము కన్సైనరు, కన్సైనీకి అదనముగా ఇచ్చే కమిషన్నే అదనపు కమిషను అంటారు. కన్సైనరు, కన్సైనీకి సరుకును పంపించినప్పుడు కన్సైనీ ఆ మొత్తం సరుకుని అమ్మలేకపోవచ్చు. అందులో కొంత భాగము ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలిపోయినప్పుడు ముగింపు సరుకు ఎంత అనేది విలువ కట్టవలసి ఉంటుంది. ఈ విధముగా ముగింపు సరుకుని విలువ కట్టడము జరుగుతుంది. కన్సైన్మెంట్పై పంపిన సరుకులో మిగిలిన సరుకు యొక్క భాగము, కన్సైనర్ ఖర్చులలో మిగిలిన సరుకు యొక్క భాగము, కన్సైనీ యొక్క ప్రత్యక్ష ఖర్చులలో మిగిలిన సరుకు యొక్క భాగము. కన్సైనీకి ప్రత్యక్ష ఖర్చులు ఉంటాయి, అదేవిధంగా పరోక్ష ఖర్చులు కూడా ఉంటాయి. సరుకు నిమిత్తం కన్సైనీ చేసే ఖర్చులనేమో ప్రత్యక్ష ఖర్చులు అంటారు. సరుకుకు సంబంధం లేకుండా కన్సైనీ సొంతంగా చేసుకునే ఖర్చులనైతే పరోక్ష ఖర్చులు అంటారు. ముగింపు సరుకు విలువ కట్టేటప్పుడు కన్సైనీకి సరుకుకు సంబంధం ఉన్న ప్రత్యక్ష ఖర్చులను మాత్రమే లెక్కలోనికి తీసుకోవడం జరుగుతుంది. అలాగా వీటన్నింటినీ కలిపి ముగింపు సరుకును విలువ కట్టడం జరుగుతుంది. ఇలా సరుకు యొక్క భాగాలను కలిపి ఎంతైతే సరుకు మిగిలిపోయింది అనేది ముగింపు సరుకును విలువ కట్టడం జరుగుతుంది.
కన్సైన్మెంట్ ప్రాబ్లం చేసే విధానాన్ని మనం చూసినట్లయితే చాలా ఈజీగా చేయవచ్చు. ఈ ప్రిఫర్మాన్ కనుక గుర్తుపెట్టుకుంటే కన్సైన్మెంట్ ఖాతా చాలా ఈజీగా చేయడం జరుగుతుంది. టూ, కన్సైన్మెంట్ పంపిన సరుకు ఖాతా. టూ, కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతా. టూ, నగదు. ఇక్కడ కన్సైనర్ ఖర్చులను తీసుకోవాలి. అలాగే టూ, కన్సైనీ. ఇక్కడ కన్సైనీ ఖర్చులను తీసుకోవాలి. మళ్ళీ టూ, కన్సైనీ. ఇక్కడ కన్సైనీ యొక్క కమిషన్ తీసుకోవాలి. అదేవిధంగా బై కన్సైనీ ఖాతా. ఇక్కడ అమ్మకాలను తీసుకోవాలి. అదేవిధంగా మనం కట్టిన ముగింపు సరుకును బై కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఖాతా అని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ అమ్మకాలు ఒకవేళ కన్సైన్మెంట్ సరుకు నిల్వ ఏమైనా ఉన్నట్లయితే ఇది మొత్తాన్ని కూడిన తర్వాత కన్సైన్మెంట్పై పంపిన సరుకుని, కన్సైనర్ ఖర్చులని, కన్సైనీ ఖర్చులని, కన్సైనీ యొక్క కమిషన్ని కూడా లెక్క కట్టవలసి ఉంటుంది. వీటన్నిటినీ కూడి వీటిలో నుంచి తీసివేసినట్లయితే లాభ నష్టాల ఖాతా. టూ, లాభ నష్టాల ఖాతా. ఒక్కొక్కసారి లాభం వస్తుంది. బై లాభ నష్టాల ఖాతా. ఒకవేళ నష్టం వచ్చినట్లయితే బై వైపును చూపించాలి. లాభం వస్తే టూ, లాభ నష్టాల ఖాతా లాభము అని చూపించాలి. నష్టం వస్తే బై లాభ నష్టాల ఖాతా నష్టాన్ని చూపించవలసి ఉంటుంది. ఈ విధంగా కన్సైన్మెంట్ ఖాతాను వేయాలి. ఆ తరువాత కన్సైనీ ఖాతా. వసూలు బిల్లులు కనుక కన్సైనీ ఏమైనా అడ్వాన్స్గా చెల్లించినట్లయితే దానిని కన్సైనీ ఖాతాలో ఈ విధంగా బై వసూలు బిల్లుల ఖాతా అని చూపించాలి. అదేవిధంగా బై కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి అతను చేసిన ఖర్చులని, మళ్ళీ బై కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి అతను తీసుకున్న కమిషన్ను చూపించాలి. అదేవిధంగా టూ, కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి కన్సైనీ చేసిన అమ్మకాలను చూపించాలి. ఈ అమ్మకాలలో నుంచి ముందుగా ఇచ్చిన వసూలు బిల్లులు, అదేవిధంగా ఖర్చులు, కమిషన్ను తీసివేయగా మిగిలిన మొత్తాన్ని ఒకవేళ బ్యాంకు డ్రాఫ్ట్ రూపంలో కనుక కన్సైనర్కి పంపించేసినట్లయితే బై బ్యాంకు అని రాయవలసి ఉంటుంది. బ్యాంకు డ్రాఫ్ట్ పంపినట్లుగా చెప్పకపోయినట్లయితే దానిని బై తెచ్చిన నిల్వ అని, నెక్స్ట్ మంత్కి టూ తెచ్చిన నిల్వ అని చూపించవలసి ఉంటుంది. ఈ విధంగా కన్సైనీ ఖాతా కూడా వేయాలి. అదేవిధంగా కన్సైన్మెంట్పై పంపిన సరుకు ఖాతాను కూడా వేయవలసి ఉంటుంది. కన్సైన్మెంట్పై పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. ఈ విధంగా టూ వర్తకపు ఖాతా అని, అదేవిధంగా బై కన్సైన్మెంట్ ఖాతా అని కన్సైన్మెంట్పై పంపిన సరుకును బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చాలా ఈజీగా కన్సైన్మెంట్ ఖాతాలను వేయడము జరుగుతుంది. ఈ ఖాతాల ద్వారా కన్సైన్మెంట్ ఖాతాను వేయడము జరుగుతుంది. దీనిని ఎగ్జామినేషన్ ప్రాబ్లంలో ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసి నేర్చుకుందాము. ఇంకా అనేక రకాలైన ప్రాబ్లమ్స్ను నేర్చుకోవడం కోసము, అకౌంటింగ్ నేర్చుకోవడం కోసము ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.